ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవునికి మనము ఇచ్చే కానుకలు లేదా అర్పణలు శనుగు కొనకుండా బలవంతముగా కాకుండా ఇష్టపూర్వకముగా మన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వడం నేర్చుకోవాలి మనము దేవునికి ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు కానీ ఏ విధమైన మనస్సుతో ఎటువంటి హృదయముతో ఇచ్చామన్నదే అతి ప్రాముఖ్యమై ఉన్నది మనం ఇచ్చే కానుకలు మనం ఇచ్చే అర్పణలు దేవునికి సంతోషం కలిగించాలంటే అవి మన హృదయపూర్వకంగా అర్పించడం నేర్చుకోవాలి దేవునికి ఇవ్వడం అనేది ఆయనకు మనకు మధ్య ప్రేమను చూపే ఒక చర్యగా ఉండాలి ఇచ్చే విషయంలో మనలో ఉత్సాహమే ఉండాలి కానీ దుఃఖం ఉండడానికి వీలులేదు దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయనకివ్వడం అనేది ఊపిరి తీసుకున్నంత సులభంగా ఉంటుంది ఒకరోజు ఏసయ్య కానుక పెట్టే ఎదుట కూర్చుండి అందులో తమ కానుకలు వేయించిన వారిని చూచి ధనవంతుల కంటే ఒక బీద విదోరాలు వేసినటువంటి రెండు కాసులే ఆయన బహు గొప్పగా ఎంచాడు ఆయన తన శిష్యులను పిలిచి ఈ బీద విధూరాలు తన పేదరికంలో ఉన్నప్పటికీ తనకు కలిగినది సంతోషంగా దేవునికి ఇచ్చింది వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేశనని చెప్పాడు దేవునికి ఇవ్వడం గురించి మనకెంతో అవసరమైన గొప్ప పాఠాలు ఏసయ్య మనకిక్కడ నేర్పిస్తున్నాడు మనం వేసే ప్రతి అర్పణను ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి ఒక వ్యక్తి ఎంత ఇస్తున్నాడనేది కాకుండా ఏ స్థితిలో ఇస్తున్నాడనేది ఎట్టి హృదయముతో ఇస్తున్నాడనేది దేవుడు చూస్తాడు గనుక త్యాగపూరితంగా కానుకలివ్వడం ఉత్సాహంగా దేవునికి ఇవ్వడం మనము నేర్చుకునవలసిన వారమే ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మాయడలను నా ప్రేమయందును ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటందేగాక చేయ తలపెట్టుడయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అని ప్రిలార ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు శనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుణ్ణి నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవరెను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండునుగా కాని సహోదరి సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మనమును ఓపిక కలిగి ఉంటూ మన హృదయములను స్థిరపరుచుకోనవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉత్సాహముగా ఇచ్చేవారిని నీవు ప్రేమించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము సనుగు కొనకయు బలవంతముగా కాకయు మా హృదయములో నిశ్చయించుకునే ప్రకారం ఇచ్చేవారముగా ఉండుటకు త్యాగపూరితమైన అర్పణలు మేము అర్పించుటకు సహాయము దయచేయమని నీ రాక సమీపించుచున్నది కనుక మేమును ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకొనుటకు కృపచూపమని ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త అందును మమ్మను అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్